ఒక అబ్బాయి ఉంటాడు పేరు వంశీ, ఒక అమ్మాయి ఉంటుంది పేరు శ్రీ. వీళ్ళిద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమ ఇంట్లో చెప్తే ఒప్పుకోరు అని ఒకరోజు ఆ అబ్బాయి రాత్రి 1:30 అవుతుంది, బ్యాగ్ తీసుకొని అమ్మా నాన్న పడుకున్నారు. వాళ్ళ కాళ్ళకి నమస్కరించి, క్షమించండి అమ్మా నాన్న, నేను వెళ్ళిపోతున్నాను, నా ప్రేమ నిజమైనది, మీరు ఒప్పుకోవట్లేదు అందుకే వెళ్ళిపోతున్నాను, నా మీద కోపం తగ్గాక పిలవండి అని మనసులో అనుకుంటూ బయటపడ్డాను. ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఆ రెడీగా ఉన్నా, నువ్వు రాగానే వచ్చేస్తా బయటికి అంది. సరే అన్నాను. వెళ్ళి ఒక మిస్డ్ కాల్ ఇస్తే బయటికి వచ్చేసింది. ఒక ఆటో కనిపిస్తే మాట్లాడి మా అమ్మ నాన్నలకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోయాము. గుళ్ళో పెళ్ళి, రూమ్ తీసుకున్నాం. మా ప్రేమ తీరం చేరిందని ఆనందం చాలు, సంతోషంగా ఉన్నాం. ఇక వెంట తెంచుకున్న నా 50,000 రూపాయలు కూడా అయిపోతున్నాయి. ఇంతలోపే జాబ్ చూసుకోవాలి, ఎంత వెతికినా దొరకట్లేదు. 3 నెలలు అవుతుంది. ఒకరోజు ఆ అమ్మాయి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది, విశేషంతో కాదు తన తల మీద ఉన్న విషయంతో. తన హెడ్లో బ్లడ్ సర్క్యులేట్ ఒక్కసారిగా ఆగిపోతుందంట. హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. డాక్టర్ ఏం చెప్పారంటే, బాబు ఈ అమ్మాయి బతకాలంటే ఆపరేషన్ చేయాలి, 1,00,000 రూపాయలు అవుతుంది, పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళు అని వాళ్ళు చెప్పేసరికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చేతిలో డబ్బులు లేవు, మొత్తం అయిపోయాయి. కుండెలు పగిలేలా ఏడుస్తున్నాను. ఇంతలో ఆ అమ్మాయి స్పృహలకు వచ్చింది. చాలా బాధపడుతుంది, అయినా నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్కి మెంటల్ ఎక్కిపోతుంది. ఇక వద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నా. కొన్ని డబ్బులు ఉంటే కొన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నా. ఒక చేతిలో ఇవి, ఒక చేతిలో ఫోన్. వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశా. సార్, నేను మీ అమ్మాయిని ప్రేమించిన వాడిని అనగానే, రే ఇంకెందుకు ఫోన్ చేసావురా అన్నారు. సార్, తను చాలా బాధపడుతుంది, హెల్త్ మొత్తానికి బాగాలేదు, మీరు తీసుకెళ్ళండి తనని అని అన్నాను. ఏంట్రా ఎలా కనిపిస్తున్నాను అని నోటుకొచ్చింది, తిట్టి కట్ చేశాడు. నేను ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకునే ముందు ఒక్కసారి తనని చూడాలనిపించి ఇంటికి వెళ్ళాను. అప్పుడు తాను కింద పడిపోయింది. తనని తీసుకువెళ్ళి అంబులెన్స్ ఎక్కించి వెళ్తున్నాను. మధ్యలో చేయి కింద పడింది. ఇక ఎంత ఏడ్చానో నాకే తెలుసు. చేతకాని అసమర్థుణ్ణి, చెడ్డీలు వేసుకునే పిల్లాడు కూడా ప్రేమిస్తాడు, అది కాదు, కాపాడుకునే ధైర్యం కావాలి. అన్ని కార్యక్రమాలు అయిపోయాక నాకు బతకాలనిపించడం లేదు. ఇంటికి వెళ్ళా, అక్కడ ఒక లెటర్ ఉంది. బుజ్జి నన్ను క్షమించరా, ఇంతలా ఉంది అని నాకు తెలియదు. జ్వరం వచ్చేది, తల తిప్పేది, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం అనుకోలేదు. చేతిలో డబ్బులు లేవు, నువ్వు ఎంత నరకం చూస్తున్నావో నాకు తెలుసు, నేను ఎక్కువసేపు బతకను, నాకేం జరిగినా నువ్వు ఏం చేసుకోకు, బాగా బతుకు, సంపాదించు, నువ్వు నవ్వుతూ ఉండు, లేని వారికి సహాయం చేయి, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అంది. ఏడ్చాను, చాలా ఏడ్చాను. అయిపోయింది, మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా సంపాదన చాలా ఉంది, ఎన్నో సంబంధాల చుట్టూ పెళ్ళి చేసుకోమని అమ్మా నాన్న బలవంతం, కానీ నాలో సగం నా ప్రేమ. నాలో ఉన్నన్ని రోజులు ఇంకొకరికి చోటు ఇవ్వలేను అని ఒంటరిగా బతుకుతాను. 4 సాయం చేస్తూ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను ఊహించి రాసుకున్న కథ మాత్రమే, నిజం కాదు. మీకు ఎవరికైనా ఈ కథ నచ్చుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్రేమకి డబ్బుతో పని లేదు, కానీ వాళ్ళు మనతో అడుగు వేసేటప్పుడు డబ్బు లేకుంటే, వాళ్ళ అవసరాలు తీర్చలేని పరిస్థితి ఉంటే ఆ సమయం నరకం. అలా ప్రేమించి బయటకు వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించాలి, పరిస్థితుల గురించి కాదు, తర్వాత బాధపడేది మనమే.